నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలను కేంద్రానికి పంపించాలి సీఎం జగన్ కు అఖిల పక్ష నేతల విజ్ఞప్తి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం మంత్రి ముత్తంశెట్టి ప్రతిన ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాం కేంద్రానికి టీడీపీ నేతల హెచ్చరిక ఉక్కు విక్రయ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి దళిత గిరిజన జేఏసీ డిమాండ్ నగరంలో ఘనంగా ప్రారంభమైన వైఎస్ఆర్ టీ20 క్రికెట్ సంబరాలు హోరాహోరీగా తలపడే జట్లు ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి లేఖ రాయడాన్ని అఖిలపక్ష నేతలు స్వాగతించారు నగరంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలువురు నాయకులు సీఎం చర్యను అభినందించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాయడాన్ని స్వాగతించిన అఖిలపక్ష నేతలు అసెంబ్లీ కేబినెట్ సమావేశాల్లో తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని కూడా కోరారు నగరంలోని ఓ హోటల్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడారు దేశంలో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న ఏకైక నవరత్న పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని గుర్తు చేశారు గత ప్రభుత్వాలు ప్రైవేటీకరణ ప్రయత్నాలు చేశాయి కానీ ఇలా మొండిగా శతశాతం ప్రైవేటీకరిస్తామని ఏ ప్రభుత్వం కూడా చెప్పలేదన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ లక్షలాది కుటుంబాలకు జీవనాధారమైన తెలుగు ప్రజల గుండె చప్పుడైన విశాఖ ఉక్కు పరిరక్షణకు ఎటువంటి ప్రాణత్యాగానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు అంతమంది ప్రాణాల త్యాగాలు చేసి మరి ఈరోజు వేల ఎకరాల భూమిని కూడా రైతులు అక్కడ మాకు ఉపాధి లభిస్తుంది విశాఖపట్నం యొక్క ముఖ చిత్రం మారుతుంది మేము మా భూములు త్యాగాలు చేస్తామని చెప్పని అతి తక్కువ ధరకి వేల ఎకరాల భూమిని త్యాగం చేసిన రైతాంగం ఉన్నారు ఇంకా ఇప్పుడు కూడా ఉపాధి దొరకని ఆధార్ కార్డు నిర్వాసితులు ఉన్నారు వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది కుటుంబాలు స్టీల్ ప్లాంట్ తోటి ఒక అనుబంధం పెంచుకున్న విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇందాక మనం మాట్లాడిన పెద్దలు చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కేవలం ఒక పరిశ్రమగా చూడొద్దు అది తెలుగు ప్రజల గుండె చప్పుడని అందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు నిజంగానే ఇది తెలుగు ప్రజలు ఒక్క రాష్ట్రంలో కాదు దేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఈ నిర్ణయం తెలిసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ యొక్క ఆందోళన అలాగే ఈ ఉద్యమానికి మద్దతు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలియజేస్తా ఉన్నారు మరి అటువంటి స్టీల్ ప్లాంట్ ని కేవలం ఒక నష్టాలు వస్తున్నాయని ఒక చిన్న కారణం చూపించి 100% ప్రైవేటైజేషన్ చేస్తారని చెప్పి చెప్పడం ఎవరికి కూడా ఇప్పటికీ ఇంకా డైజెస్ట్ కావట్లేదు ఎలాగైనా ఈ ప్లాంట్ మనం కాపాడుకోవాలనే ఒక తపన ఒక భావన అందులో కూడా కలుగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం మరి ఇదే సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఏదైతే ఒక లేఖ రాశారో దానికి అభినందనలు తెలియజేసుకుంటూ ఆ లేఖతో పాటు మీరు తక్షణమే ఒక అసెంబ్లీ సమావేశం ఈ కారణం కోసం ఈ కాజు కోసం తక్షణమే ఒక ప్రత్యేకమైన అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దీని మీద ఏకగ్రవ తీర్మానం చేసి కూడా ప్రభుత్వానికి పంపించాల్సిన గంటా శ్రీనివాసరావు గారు తన రాజీనామాతోని ఒక ఊపు తీసుకొస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ఆంధ్రుల ఆత్మ గౌరవం విశాఖ ఉక్కనంటే ఆంధ్రుల ఆత్మ గౌరవం ఈ ఆత్మ గౌరవాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేవని చెప్పని ఐక్యంగా ఈ రాష్ట్ర ప్రధాని గారికి తెలియజేస్తాము ఉక్కు ప్రైవేటీ గారు 100కి 100 సార్లు ఇప్పుడు దాకా మన దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థని 100కి 100 శాతం ప్రైవేటీకరణ చేసిన ఘటనలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నష్టాల పేరు చెప్పి ఈరోజు కొత్త పొలం ఎత్తుకున్నారు ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి ఉపాధిని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లోనే దానికోసమే మేము ఇది ప్రైవేట్ పాలన చేస్తున్నామని చెప్పని మాట్లాడుతున్నారు ఎంతకన్నా హాస్యాస్పదం ఉన్నది మరొకటి ఉండదు ప్రైవేట్ రంగంలో ఎక్కడా ఉపాధి గ్యారంటీ లేదు రెండవది ఖనిజ పరిశ్రమలు ఏవైనా నిరంతరం లాభాలు రావు
లాభాలు వస్తాయి, మళ్ళీ నష్టాలు వస్తాయి, మళ్ళీ లాభాలు వస్తాయి. అదొక సైకిల్ లాగా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దాకా ఉక్కు విశాఖ ఉక్కు ఇక్కడ ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే వచ్చిన నష్టాల కన్నా తీసుకున్న లాభాలే ఎక్కువ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీసీ గేట్ వద్ద అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ, బీసెట్టి సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. ప్లాంట్ బీసీ గేటు వద్ద చేపట్టిన అఖిలపక్ష నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, అలాగే ప్రజా సంఘాలు, పార్టీలు సమిష్టిగా పోరాడితే ప్లాంటును కాపాడుకోవచ్చని అన్నారు. ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఉక్కును కార్పొరేట్ సంస్థల చేతుల్లోనికి పెట్టాలన్న కేంద్రం ఆలోచన సరికాదని అన్నారు. వివిధ రూపాల్లో ఆందోళన చేస్తేనే కేంద్రం దిగొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పక్షాల నేతలు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని కొన్ని వేల మంది మరి వాళ్ళు భూములు త్యాగం చేసి 32 మంది ఆత్మ బలిదానం చేసి, అలాగే మరి కొన్ని లక్షల మంది ఆడ ఉద్యమాలు చేసి ఉమ్మడి రాష్ట్రంలో మరి కేసులు పెట్టించుకుని రైలు రోగులు రాస్త రోగులు చేసి అన్ని జిల్లాల్లో కూడా సాధించుకున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామంటే ఇక్కడ చూస్తూ మాత్రం ఎవరో కూడా ఊరుకోరని సందర్భంగా మేము తెలియజేస్తాం. ఇక్కడ ప్రజలు ఎంత మంచి వాళ్ళు తిరగబడితే కూడా దేనికైనా తెగిస్తారు. నరేంద్ర మోడీ గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తుంది. మరి ఈ విషయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి దృష్టి తీసుకెళ్ళినప్పుడు మరి వారు వెంటనే స్పందించి తక్షణం మరి నరేంద్ర మోడీ గారు లేఖ రాశారు. ఆయన రాశారంటే లేక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది ఒక్క విశాఖపట్నానికో లేదా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కో సంబంధించిన సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష అది లేఖ రాశారు. దయచేసి నరేంద్ర మోడీ గారికి కానీ కేంద్ర మంత్రులకు కానీ బీజేపీ నాయకులకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి తక్షణమని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజాగ్రహం పెళ్లిబుగుతోంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు నరేంద్ర మోడీ సర్కార్ మొండి వైఖరిని ఎండగడుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు నివాళులర్పించారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెబుతున్న వైసీపీ తన పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో టీడీపీ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఈరోజు ఇక్కడ వారికి సంఘీభావం తెలియజేయడానికి, ఆ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఈరోజు నిరసన తెలియజేయడానికి ఇక్కడికి వస్తే మరి ఈరోజు పోలీసులతో వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఒక్కసారి మేము ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకం అంటున్నారు, మరి మేము తీసుకునేటువంటి ర్యాలీకి మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు, మమ్మల్ని ఎందుకు నిరూపిస్తున్నారు, ఎందుకు మాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు, ఇది మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరు ఎంతమంది వ్యతిరేకలు సృష్టించినా, అడ్డంకులు సృష్టించినా ఈ ఉద్యమం ఆగదు. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయింది. మేము తీసుకెళ్ళడం కాదు, అంటే నేను అన్నదంటే ప్రభుత్వం దగ్గర రావాల్సిందే, ప్రభుత్వం దీనికి మద్దతు ఇవ్వాల్సిందే. ఎవరైనా సరే ఏ కార్యక్రమం చేసినా సరే దానికి సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే మేము ఆగం. మేము ఇంకా నిరసన కార్యక్రమం చేస్తాం. ఇంకా తీవ్రస్థాయిలో నిరాహార దిగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని దళిత గిరిజన జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ నాయకులు జి రామానాయుడు మాట్లాడుతూ బలవంతంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలని చూస్తే ఎటువంటి ప్రాణత్యాగానికైనా వెనుకాడది లేదని ఘాటుగా హెచ్చరించారు. తాలూకా ఫలితమే విశాఖ ఉక్కు. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోని ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటిది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఈ విశాఖ ఉక్కుని ఆనాడు కొన్ని వేల మంది ఉన్నటువంటి స్థానాల్లో వదులుకొని ఎక్కడ వెళ్ళాలో తెలియక వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా
ఏదైతే స్టీల్ ప్లాంట్ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా దాదాపుగా 70 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి విశాఖపట్నంకు 1970 లో దాన్ని ఇంద్రాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ శంకుస్థాపన చేసి మనకి జాతి అంకితం చేశారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఏ పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క నిర్ణయం గాని మార్చుకోకపోతే ఈనాడు ఢిల్లీలోని రైతులు దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలతో రైతులందరూ కూడా ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తున్నారో అంతకంటే ఉద్రతంగా ఆనాడు ఉప్పు సత్యాగ్రహానికి ఎంతైతే ఉద్యమం మనం చేసొచ్చాం బ్రిటిష్ వాళ్ళ మీద అదే విధంగా విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి ఏదైతే మన పూర్వీకులు పోరాటాలు చేశారో ఆ పూర్వీకులు పోరాటాల తాలూకా ఫలితం కాబట్టి దాన్ని ఏ విధంగా సాధించుకుంటామని చెప్పి మరి ఈ విధంగా విధానం మార్చుకోకపోతే మాత్రం మీ అంతు చూస్తామని చెప్పి సందర్భంగా ఒక బీజేపీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయనకి మరి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరం ఒకసారి బుర్రలో ఏం పరిగెడుతుందో తెలియదు ఒకసారి నోట్లు మార్పిడి అంటాడు ఒకరోజు జిఎస్టీ అంటాడు ఇంకో రోజు అంటే ఈరోజు కర్మాగారం మీద పడ్డాడు ప్రధానమంత్రి చాలా అన్యాయానికి ఒడిగడుతున్నాడు కూడా మనం చేస్తున్నాం అదేవిధంగా కాకుండా 150,000 మంది కుటుంబాలు వాళ్ళపైన ఆధారపడి ఉన్నాయని కూడా నేను ముఖ్యంగా మనం చేస్తున్నాం అంటే వీళ్ళందరూ కూడా రోడ్డును పడే రేపు ప్రైవేటు పరం అయిపోతే అందరినీ కూడా రోడ్డును పడే పరిస్థితి ఈరోజు ప్రధానమంత్రి తీసుకోవడం సరైన నిర్ణయం కాదని మోడీ గారిని హెచ్చరికిస్తున్నాం విశాఖలో వైఎస్ఆర్ T20 క్రికెట్ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి నగరంలో 20 రోజుల పాటు జరిగే వైఎస్ఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటు వాల్తేరు రైల్వే క్రికెట్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి తొలి రోజు రెండు జట్లు తలపడ్డాయి వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఈ టోర్నీని ప్రారంభించారు అనంతరం వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఐపీఎల్ ఫార్మేట్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు భవిష్యత్తులో ఇటువంటి టోర్నీలు మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈ టోర్నీలో చక్కగా రాణించాలని పిలుపునిచ్చారు ప్రముఖ క్రికెటర్లందరితో కూడా ఐపీఎల్ ఫార్మేట్లో ఒక అద్భుతమైన క్రికెట్ ఇవాళ ప్రారంభించడం జరిగింది మరి మొదటి రోజు ఇవాళ రెండు మ్యాచ్లు జరుగుతాయి మరి అందరు క్రికెట్ అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ క్రికెట్ని సక్సెస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే విశాఖపట్నంలో ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రానున్న రోజుల్లో ఇక్కడ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రతిభను కనబరుచుకునే అవకాశం ఉన్నటువంటి మ్యాచ్లు ఇవి మరి ఐపీఎల్ ఫార్మేట్ జరుగుతున్న ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసి నెక్స్ట్ ఫస్ట్ సీజన్ ఇది సెకండ్ సీజన్కి కూడా ప్రోత్సహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భవిష్యత్తులో మంచి మంచి టోర్నమెంట్లు చేయడానికి సోదర సాగర్ అని టీంకి సహకరించాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి అద్భుతమైన క్రికెట్ని అందరూ కూడా ఎంజాయ్ చేసి ప్రెస్ వాళ్ళు కానీ అందరూ కూడా దీన్ని కొంచెం బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈ మంత్ 27 వరకు కంటిన్యూగా మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా వీక్షించి మరి సక్సెస్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను విశాఖపట్నంలో ఈరోజు వైఎస్ఆర్ T20 క్రికెట్ ప్రారంభం అయింది ఈ యొక్క టీములు 10 టీములతో అద్భుతమైన టోర్నమెంట్ జరగడం మొదలవుతుందండి రెండు పూల్గా విభజించి ఏ పూల్ బి పూల్తో ఈరోజు నుంచి మొదటి మ్యాచ్లో అవెంజర్స్ వర్సెస్ HCA క్రికెట్ అకాడమీ జట్లు పాల్గొన్నాయి మధ్యాహ్నం మ్యాచ్లో రైల్వే వర్సెస్ AGA క్రికెట్ అకాడమీ పాల్గొంటాయి ఈ యొక్క టోర్నీ 13 రోజులండి గ్రౌండ్ కంటిన్యూషన్గా ఫెసిలిటీ లేకపోవడం వల్ల మాకు మధ్యలో గ్యాపులతో ఈ నెల 27వ తారీఖు వరకు కొనసాగుతుంది 27వ తారీఖున అద్భుతమైన ఫైనల్స్తో ముగింపు కార్యక్రమం జరుగుతుంది ఎక్కడెక్కడో మహావిశాఖలో గాజువాక నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చెప్పారు 65వ వార్డు సంజీవిగారి కాలనీ భావనజీ తోట ప్రియదర్శిని కాలనీలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అందుకే ప్రజలు తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించారని చెప్పుకొచ్చారు ఏర్పాటు చేస్తాం మరి మీరు అందరూ ఈ రోజున మూర్తి గారికి వైఎస్ఆర్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా తీసుకొచ్చి అలాగే మేయర్ సిఫ్టీ జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలి పరిపాలనా రాజధాని ఇచ్చినందుకు జగన్ గారికి మరి మనశ్శాంతి ఉంటుంది మనం అందరం కూడా హ్యాపీగా ఇంకా అన్ని పనులు చేసుకుంటాం మీకు అందరికీ తెలుసు సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ఎలా అందుతున్నాయో మీకు తెలుసు కులాలకి మతాలకి పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు లేని వాళ్ళు కూడా ఇస్తున్నారు అలాగే అన్నిసార్లు తప్పులు చేస్తామంటే అది మీకు పైన దేవుడు కూడా క్షమించదంటే ఏ పార్టీ అయితే మిమ్మల్ని ఆదరిస్తుందో ఆ పార్టీకి ఓట్లేసి ఆ అభ్యర్థి మూర్తి గారు కనుక అతను అత్యధికారి ఓట్లు మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది ఈ మేరకు జగదంబ కూడలి వద్ద వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది
పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వై రాజు మాట్లాడారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నప్పటికీ వాటిని నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ఎప్పటికైనా మేల్కొని ధరలను నియంత్రించాలని లేకున్నట్లయితే పతనం తప్పదని హెచ్చరించారు. నల్ల ధనం తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామనేసి అలాగే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అనేక వాగ్దానాలు చేసి ఒక మాయాజాలంలో ప్రజలందరినీ కూడా బంధించి ఓట్లు వేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకి దాసం అయిపోయే విధంగా ఈ రోజు పాలన సాగుతుంది. ప్రతి ఇంట కూడా తెల్లవారు లేస్తే గ్యాస్ ప్రతి పొయ్యి వెలగాలంటే గ్యాస్ అవసరం. అందుకనే ఇది నిత్యావసర వస్తువు. ఏదో సంవత్సరానికి ఒకసారో లేకపోతే ఏ పండగ పుణ్యానికో వండుకో కావాల్సిన సరుకైతే కాదు, నిత్యావసర వస్తువు. అది గమనించాలి ముందు మోడీ గారు అని చెప్పేసి మేము ముందుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ సంవత్సర కాలంలో అన్నెల కాలంలో 125 రూపాయలు గ్యాస్ పై పెరిగిందండి. ఏ రకంగా ఈరోజు 800 రూపాయలు పెట్టి గ్యాస్ కొనుక్కునే పరిస్థితుల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారనేది గమనించాలని చెప్పేసి మోడీ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు అంబానీ అదానీలకు సేవ చేస్తూ ప్రజలు సమస్యలు పూర్తిగా మర్చిపోయి ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంత పెద్ద ఎత్తున అన్ని రకాలుగా కూడా భారాలు వేసి ప్రజల మీద ఇలా అల్లాడిపోయేదానికి పరిస్థితికి కారణమైనటువంటి మోడీ గారికి బుద్ధి వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమాలు మేము కొనసాగిస్తూనే ఉంటాం. పల్సెల్స్ హెల్త్ టెక్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు కురుసురా సబ్మెరైన్ మ్యూజియం సమీపంలో బీచ్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్ ఆఫ్ ఇండియా సహకారంతో నిర్వహించిన స్వచ్ఛ పక్వాడా ఈ కార్యక్రమంలో ఇరు సంస్థల ఉద్యోగులు సిబ్బంది బీచ్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా పల్సెస్ హెల్త్ టెక్ సీఈఓ శ్రీనిబాబు మాట్లాడుతూ సామాజిక బాధ్యతలో భాగంగా తరచూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. రెగ్యులర్గా ఇక్కడ చేస్తున్నాం విత్ ది సపోర్ట్ ఫ్రమ్ మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, అలాగే మన కొలీగ్స్ కో కంపెనీస్ డబ్ల్యూఎన్ఎస్ పాత్ర ఐటాప్ ఇట్ ఈస్ ఐటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఐటీ ప్రమోట్ చేస్తూ స్వచ్ఛ భారత్ చేస్తున్నాం. దీని ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకొని ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ మా వాల్యుబుల్ టైంని అంటే వర్కింగ్ టైంలో మేము వచ్చి ఇక్కడ క్లీన్ చేస్తున్నామంటే ఇట్ షోస్ ది ఇంపార్టెన్స్ వీఆర్ గివింగ్. మన పరిసరాలను మనం శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేసాము. ఇలాంటి కార్యక్రమాలు మన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు అలాగే మేము చాలా రెగ్యులర్గా చేస్తున్నాము. ఇలాంటి మరికొంచెం చేసి అవేర్నెస్ తీసుకొచ్చేసి మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఐటాప్ ఎస్టీపీఐ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా మే ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్గా విశాఖపట్నం దగ్గర బీచ్ని క్లీన్గా ఉంచడానికి క్లీన్ అండ్ నీట్ స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లోని మేము అందరం పార్టిసిపేట్ చేసాం. దాదాపు 300 మంది ఒక 30 కంపెనీల నుంచి ఇక్కడ వచ్చారు. మేము అందరం ఇవాళ వచ్చి మేము అందరం బీచ్ని క్లీన్ చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఐటీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజా గాయకుడు దేవిశ్రీ మండిపడ్డారు. సహగాయకులతో కలిసి జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నరేంద్ర మోడీ సర్కారు మొండి వైఖరికి నిరసనగా గళం విప్పారు. ఆడి పాడి ప్రజల్లో చైతన్యం రగిలించారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎన్నో ప్రాణాలు బలిదాన ఫలితంగా ఏర్పడిన ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని చూస్తే మరోమారు బలిదానాలకైనా సిద్ధమని దేవిశ్రీ హెచ్చరించారు. పేద సామాన్యుల మధ్యతరగతి ప్రజల కోసం పనిచేస్తుందా తీర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు స్టీల్ ప్లాంటు ఎన్నో దశాబ్దాల పోరాటం, ఆనాడు తెల్లటి విశ్వనాథం గారు అట్లాగే అమృతరావు గారు లాంటి పోరాటం,
మరి ఆ పోరాటం చేసిన నేపథ్యంలో 32 మంది బలిదానాలు ఇచ్చేటువంటి చరిత్ర ఆ స్టీల్ ప్లాంట్కు ఉంది. మరి ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ నమ్మేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం రౌడీల రాజ్యమా కేడీల రాజ్యమా అని చెప్పి నేను పాట రాశా. ఆ పాట సందర్భంగా ఎవరైతే పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి నా యొక్క పాట సంగీభావంగా ఈరోజు చేస్తా ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు పంచిపోతాలని ఎంఏ పనిలో ఉన్నారాయన. కాబట్టి ఎప్పటికైనా స్పందించి ఆ యొక్క స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ స్టీల్ ప్లాంట్ని తక్షణమే ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజాగాయకుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. కరోనా విపత్ సమయంలో విశేషంగా సేవలందించిన కోవిడ్ వారియర్ సమస్యలను జగన్మోహన్ రెడ్డి సర్కారు పరిష్కరించాలని డీఓఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కేజీహెచ్ స్టాఫ్ నర్స్ పారామెడికల్ సిబ్బందితో కలిసి ధర్నా చేపట్టింది. ఈ ధర్నాను ఉద్దేశించి డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి యుఎస్ఎన్ రాజు మాట్లాడారు. త్వరలో చేపట్టనున్న ఎంహెచ్యుయు పిహెచ్సి పోస్టుల భర్తీలో కోవిడ్ వారియర్స్గా పేర్కొనే పారామెడికల్ స్టాఫ్కు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. వాళ్ళు పీపీఈ కిట్లు ధరించి రోజుకి 8-9 గంటలు ఈరోజు ఏదైతే కరోనా పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ మధ్య ప్రాణాలకు తెగించి సర్వీస్ చేయడం జరిగింది. వాళ్ళని 6 నెలల కారణం చెప్పి సర్వీస్లోకి తీసుకొని 6 నెలలు కూడా పూర్తి అవ్వకుండా వాళ్ళని పూర్తిగా తొలగించిన పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం. అలాగే వీళ్ళు సర్వీస్ చేసిన కాలానికి ఒక పైసా కూడా జీతాలు కూడా పూర్తిగా చెల్లించిన పాపాను పోలేదు. అలాగే ఏదైతే ఎన్హెచ్ఎం యూపీహెచ్సి ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి మార్క్స్ వెయిటేజ్ 15% ఇవ్వాల్సి ఉన్నా వాళ్ళకి వెంటనే ఆ మార్క్స్ వెయిటేజ్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మాకు ఎన్హెచ్ఎంలోన పోస్టులు ఆల్రెడీగా తీసుంచారు, అందులో మాకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ కోవిడ్ వారియర్స్కి మాత్రమే, ఎందుకనంటే తర్వాత యూపీహెచ్సిలో కూడా తీశారు, అందులో కూడా ఓన్లీ మమ్మల్ని గుర్తించి ముందుగా మమ్మల్ని వేయండి. అందులో వేసిన తర్వాత మాకు తర్వాత వెయిటేజ్ 15% మాకు పెంచాలి. పెంచి మమ్మల్ని గుర్తించుకోండి, మమ్మల్ని ఆదుకునండి. ఇదే రోడ్డు మీద మేము ఉండటం వల్ల మాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మేము మానేసి వచ్చి కోవిడ్లో జాయిన్ అయ్యాం, ఇప్పుడు ఎవ్వరూ మమ్మల్ని తీసుకోవటం లేదు. కాబట్టి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదుకునండి. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తున్న వార్డు వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన బాట పట్టారు. పని ఒత్తిడి తగ్గించాలని, శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని నినాదాలు చేశారు. అనంతరం వార్డు వాలంటీర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రోజు రోజుకు పనిభారం పెరిగిపోతోందని, కానీ జీతాల పెరుగుదలలో ఎటువంటి మార్పులైతే లేవని వాపోయారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. నిరుద్యోగులుగా ఉన్నటువంటి మమ్మల్ని చాలామంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా అందరికీ ఈ రోజున ఉద్యోగాలు అంటూ ఒక వాలంటీర్ ఉద్యోగం వచ్చిందని అంటే అది కేవలం మీ వల్లే సార్. కానీ ఈ రోజున ఇక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి కలెక్టరేట్కి మేము అందరం వాలంటీర్స్ అందరం రావడం జరిగింది సార్. ఈ యొక్క కలెక్టరేట్కి మేము రావడానికి ఎందుకు వచ్చామనంటే ఒకే ఒక కారణం సార్, మా యొక్క కనీస వేతనాన్ని దయచేసి మీరు 12,000 చేయాలని, 12,000 వరకు పెంచాలని దయచేసి మీ అందరికీ మా చేతులు జోడించి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్. అదే ఆ యొక్క పని చేయమని చెప్పారు మాకు. అది కాకుండా మేము ANM వర్క్ అని, ఆ తర్వాత వ్యాక్సిన్ డ్యూటీలని, కోవిడ్ టెస్ట్లని, ట్యాక్స్ డ్యూటీలని, ఇవన్నీ కాకుండా మాకు ఎవ్రీ డే డ్యూటీకి రమ్మని తమ్మేయమని చెప్తున్నారు. మాకు గవర్నమెంట్ చెప్పింది 3 రోజులు మాత్రమే, సోమవారం, బుధవారం, శుక్రవారం మాత్రమే. కానీ మాకు ఎవ్రీ డే వచ్చి తమ్మేసుకొని వెళ్ళాలి, మీటింగ్లు ఉన్నాయి ఉండండి అని చెప్పి 10-5 వరకు మమ్మల్ని ఆఫీస్లో ఉంచుతున్నారు. మాకు పెందుర్తి జంక్షన్ సమీప గ్రంథాలయంలో జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ సీనియర్ నాయకులు సెరగడం చెన్నఅప్పలనాయుడు ఈ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస ద్వారా ఏదైనా సాధించొచ్చని నిరూపించిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీజీ అని గుర్తు చేశారు. ఈరోజు ఎంతో శుభదినం. ఓ మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే అది చిన్న విషయం కాదు, ఎంతో పుణ్య చేసినటువంటి వారికి ఇటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. గాంధీ మహాత్ములు గారు వారి యొక్క సిద్ధాంతాలని భారతదేశంలో బ్రిటిష్ పాలకులతో ఏ విధంగా పోరాడారో తెలుసు. చాలామంది అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు ఇటువంటి వ్యక్తులు వాళ్ళు హింసను హింసతోనే పోరాడాలి అనేటటువంటి ఆలోచనతో
వాళ్ళు విప్లవం తీసుకొస్తే గాంధీ మహాత్ముడు సత్యాగ్రహం ద్వారా ఎవర్ని ఏమనుకుండా ఎవర్ని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ విధంగా స్వాతంత్రం వస్తాదని చెప్పి చాలా మంది గేలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఒక కత్తి కంటే ఒక తుపాకీ కంటే ఒక ఆటం బాంబు కంటే కూడా ఒక మిసైల్ కంటే కూడా ఈ సత్యాగ్రహం చాలా పవర్ఫుల్ అనేటటువంటి నిరూపించి హింస లేకుండా అహింసా మార్గంలో ఈవేళ మన స్వతంత్రం వచ్చింది దానికి మూల కారకులు మహాత్మా గాంధీ గారు ముఖ్యంగా విగ్రహాన్ని పెట్టడం ఒక ఎత్తు అయితే ప్రతి సంవత్సరం గాంధీ జయంతి గాంధీ వర్ధంతి ఉంటుంది తూచా తప్పకుండా ఆ తేదీని గుర్తు పెట్టుకుని ఆ కార్యక్రమాలు మీ కమిటీ వ్యక్తులందరూ అందరూ కూడా ఆ రెండు కార్యక్రమాలు చేసి అటువంటి మహాత్ముడిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తున్న వార్డు వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోసం గాజువాక మున్సిపల్ జోనల్ కార్యాలయం ఎదుట ఆందోళన బాటపట్టారు. పని ఒత్తిడి తగ్గించాలని శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని నినాదాలు చేశారు. అనంతరం వార్డు వాలంటీర్ల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రోజు రోజుకు పనిభారం పెరిగిపోతోందని కానీ జీతాలు అయితే పెరుగుదలలో ఎటువంటి మార్పు లేదని వాపోయారు. అనంతరం జోనల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. తన భేదం లేకుండా అందరం కూడా ఏకభావంతో ప్రతి పని కూడా చేస్తూ ఉన్నాము. మా ఒక్క వర్క్ కాకుండా మా సచివాలయంలో ఉన్న సెక్రటరీస్ వర్క్ కూడా మేము చేస్తున్నాము. మొన్నటి వరకు ప్రాపర్టీ ట్యాక్స్ అని చెప్పి యూజీడీ కనెక్షన్స్ అని చెప్పి నాకు చిన్న బాబు కోవిడ్ టైంలోని నేను ఆ బాబుని మంచి బేబీ బాబుని ఇంట్లో వదిలి నేను ఫీల్డ్కి వచ్చి చేసేదాన్ని. అంటే ఫ్యామిలీ విషయాలు ఫ్యామిలీ వాళ్ళకి ఏదో అవుతుంది అన్న ఆలోచన కూడా లేకుండా మేము సోషల్ సర్వీస్ చేయాలని మేము ఇంత ముందుకు వస్తున్నందుకు మాకు ఎటువంటి గుర్తింపు లేదు. గుర్తింపు లేకపోవడంతో మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారు. మీరు ఇంకా 5,000 చేస్తున్నారు, బయట వెళ్తే మీకు గోల్డ్ అండ్ డబ్బులు వస్తున్నారు. మేము డబ్బుల కోసం కాదు, మేము ఒక సర్వీస్ చేయొచ్చు, మాకంటూ ఒక ఇది ఉండాలి. ఇంట్లో ఖాళీగా ఉండేదానికన్నా బయటకు వస్తే 4 రూపాయలు వస్తాయి అన్న భావంతోనే అందరూ రావడం జరిగింది. కానీ ఇక్కడ జీవీఎంసీ 96వ వార్డు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గొర్రె రామనాయుడు ఆధ్వర్యంలో అనిల్ నీరుకొండ ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకే ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చూపించాలనేదే ముఖ్య ఉద్దేశం. వార్డు నలుమూలలా కూడా ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాలు మేము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆప్థమాలజీ పీడియాట్రిక్ జనరల్ సర్జన్స్ అలానే గైనిక్ ఆర్థో ఇలా ప్రతి ఒక్క డాక్టర్ని కూడా మేము ఈరోజు తీసుకొస్తా ఉన్నాము. ఇంచుమించు 10 డిపార్ట్మెంట్ల పైగా ఉన్న డిపార్ట్మెంట్ ఈరోజు మెడికల్ వైద్య శిబిరం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉచితంగా వైద్య పరీక్షలు అనేవి చేసి ఏమైనా దీర్ఘకాలిక సమస్యలు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఐడెంటిఫై చేసి ఈ యొక్క సమస్యలమైన మళ్ళీ హాస్పిటల్ వారి సౌజన్యంతో బస్సు ఒకటి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు మార్నింగ్. ఇలా 1 వీక్ వరకు కూడా మేము ఆ యొక్క సదుపాయం చేస్తూ ఉంటాము. ఆ బస్సు యాదవ కులస్తుల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి తమ కులస్తులందరూ రుణపడి ఉంటారని యాదవ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ గుంటుపోయిన రవికుమార్ యాదవ్ అన్నారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడారు. వెనుకబడిన కులాల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతోందన్నారు. దీనిలో భాగంగానే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని కొనియాడారు. నగరంలో ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతిని గుర్తించి మరి మాకు ప్రత్యేకంగా ఒక యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా మరి ఆ చైర్మన్ గారికి 12 మంది డైరెక్టర్లకు అందులో విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డాక్టర్ గుంటుపోయిన రవికుమార్ గారికి రేపు 10వ తారీఖు సాయంత్రం 3 గంటలకి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాల్లో పెద్దలు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారి చేతుల మీదుగా సన్మానం చేయడానికి విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అదేవిధంగా ఎస్ యాదవ ఎంప్లాయీస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సన్మాన కార్యక్రమానికి సాయిరెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. నేను యాదవ్ కార్పొరేషన్ విశాఖ జిల్లా డైరెక్టర్గా నామినేట్ అయ్యాను. అదేవిధంగా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రజెంటు బాధ్యతలు వహిస్తున్నాను. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులాలకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి డైరెక్టర్లని జిల్లా వైజు అలాగే చైర్మన్ని
ఇచ్చి ఆ కులాలన్నింటినీ కూడా 56 కులాలని ఈరోజు బీసీ కులాలని ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి బంగార బాట వేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకం బీసీ కులాలకు ముఖ్యంగా ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానాలను కేంద్రానికి పంపించాలి సీఎం జగన్కు అఖిలపక్ష నేతల విజ్ఞప్తి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వం మంత్రి ముత్తంశెట్టి ప్రతిన ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాం కేంద్రానికి టీడీపీ నేతల హెచ్చరిక ఉక్కు విక్రయ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి దళిత గిరిజన జేఏసీ డిమాండ్ నగరంలో ఘనంగా ప్రారంభమైన వైఎస్ఆర్ టీ20 క్రికెట్ సంబరాలు హోరాహోరీగా తలపడే జట్లు ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం. We'll be right back.